అయితే ఇప్పుడు ఈ దృఢమైన ఆరోగ్యం కొంతమంది మనం గమనిస్తే చిన్నపిల్లలు చూస్తే యాక్టివ్గా ఉంటారు కానీ కనీసం రోజు రెండు మూడు ముద్దలు అన్నం కూడా తినరు అంటే ఇప్పుడు వాళ్ళు అలా తినకపోవడము వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు అని డాక్టర్స్ ధృవీకరణ చేయడము వీళ్ళు ఏమో తినలేదు తినలేదని అంటూ ఉంటారు అంటే ఎట్లా దాన్ని బ్యాలెన్స్ చేయడం ఇప్పుడు మీరు ఆవులను కూడా గమనిస్తే ప్రెగ్నెన్సీ టైంలో అవి బాగా ఆరోగ్యంగా ఉంటాయి అందుకే హార్మోన్స్ అంత పనిచేస్తాయి సో చిన్నపిల్లలకి ఈ మనలాగా మెంటల్ ఇంత మొదలు అనుకునే మానసిక సమస్యలు ఏమి ఉండవుండవు వాడు ఫ్రెండ్ని చూస్తే అసలు తిని కూడా మర్చిపోతాడు అవును సో వాడికి బాడీ ఆ తినే ఫుడ్ నుంచి బాగా తీసుకుంటుంది న్యూట్రిషన్ మనం ఇన్ని రకాలు తిన్నా పెద్దవాడికి పోదు ఎందుకంటే మనకు ఎక్కువ మానసిక ఒత్తిడి తినేదానికి మనకు టైమే లేకుండా గబగబా కుక్ చేసుకుంటాము వాడు పిల్లలు ఏమంటే ఆ హ్యాపీనెస్ ఆ బాడీలో జరిగే శారీరక మార్పులు చిన్నప్పుడు దూడలు చూడండి ఇన్ని పాలు తాగుతుంది ఎగురుతుంది చిన్నపిల్లడు ఇంత పాలు తాగుతాడు తల్లి కేరింతలు కొడతాడు సో వాళ్ళకి హార్మోన్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తాయి కాబట్టి వాళ్ళు తిండి తక్కువ తల్లులకి ఏమంటే ఎంత తిన్నా కానీ ఇంకా తినాలనిపిస్తుంది ఆ పెట్టే తిండి ఏదో మీరు మంచిగా జొన్న రొట్టెలు రాగి ముద్ద కందిపప్పు మునక్కాయ గుజ్జు నువ్వులు మ్యాష్ చేసి సీజనల్ ఫ్రూట్స్ రకరకాలుగా తమాషగా కలర్ఫుల్గా ఉండేట్టుగా చేసి పెడితే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటాడు అంతేకాని వాడు ఆరోగ్యం ఇంత తిన్నా కానీ ఆరోగ్యంగా ఉన్నాడంటే వాడి శరీర తత్వం ఎంగేజ్లో అది హెల్ప్ చేస్తూ ఉంటుంది అట్టని చెప్పి అట్లే ఉండదు అది ఎనిమిది పదేళ్ళు వచ్చేటప్పటికి పాప అవన్నీ పోతాయి ఆసక్తి అంతా పోయి అందుకే ఇప్పుడు మనకి నూటికి యాభై ఎనిమిది మందికి లెస్ దాన్ ఎనిమిది ఉంది హిమోగ్లోబిన్ ఎందుకుంది మరి చిన్నపిల్లలందరూ ఆరోగ్యం ఉంటే అట్లే బాగా అయిపోయిండాలి కదా ఒక స్టేజ్ వరకునే సపోర్ట్ చేస్తుంది మేబీ వాడు తాగిన రెండేళ్ళు తాగిన తల్లిపాలు కానీ వాడు చిన్నప్పుడు తిన్న రైట్ ఫుడ్ కానీ ఇవన్నీ కొంచెం హెల్ప్ చేసి ఉంటాయి అంతే కానీ రకరకాల ఈ జంక్ ఫుడ్లు తిన్నంత మాత్రాన ఆరోగ్యంగా ఉండదు లావుగా కనపడినంత మాత్రమే ఆరోగ్యంగా ఉండేట్లు కాదు